కేంద్ర ప్రభుత్వం చేసిన తలసరి అప్పు గత పదేళ్లలో నూట ఒక్క శాతం పెరిగిందని లోక్సభలో కేంద్రం తెలిపింది ఇదే సమయంలో తలసరి ఆదాయం మాత్రం అరవై రెండు పాయింట్ శాతం మాత్రమే వృద్ధి చెందిందని వెల్లడించింది తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఒబ్రెన్ మంగళవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు రెండు వేల పదకొండు పన్నెండు మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ తలసరి అప్పు ఇరవై తొమ్మిది వేల నూట ఇరవై ఏడు రూపాయలు ఉండగా అది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మార్చి నాటికి యాభై ఎనిమిది వేల ఏడు వందల తొమ్మిదికి చేరినట్లు మంత్రి తెలిపారు ఇందులో దేశీయ తలసరి అప్పు ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఒకటి నుంచి యాభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు విదేశీ తలసరి అప్పు రెండు వేల ఆరు వందల నలభై నుంచి మూడు వేల నూట ఎనభై రూపాయలకు పెరిగినట్లు వెల్లడించారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద రైతులకు ఏటా అందించే ఆరు వేల రూపాయల మొత్తాన్ని పెంచే యోచనేమీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్సభలో తెలిపారు